వాళ్ళని విడుదల చేశారు. ఎక్కడ ప్రెస్ కు దొరకనేలే. చిన్న చిన్న సంఘటన జరిగితే భూతతలు పెట్టి మీడియా పిలిచి హంగామా చేసేటువంటి పోలీస్ అధికారులు ప్రభుత్వము ఇలా ఎమ్మెల్యేలు మీడియా ముందుకు ఎందుకు వస్తలేరు? రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి చెప్పాలి, వాస్తవ విషయం చెప్పాలి కదా, ప్రజల కన్ఫ్యూజన్ అదొకటి చెప్పాలి కదా. నిజాయితీ ఉంటే, మీ నిబద్ధత ఉంటే మీడియా ముందుకు రాకుండా ఎమ్మెల్యేలను ప్రగతి భవన్లో రూమ్లు స్థానం ఇచ్చి గంప కింద ఎందుకు ఎమ్మెటి రాష్ట్ర ముఖ్యమంత్రి? ఎవరేమైతే కేసులైనాయో చెప్పా పెట్టకుండా తీసుకొచ్చి కోర్టులో రిమాండ్ చేయడము, వాళ్ళ మళ్ళీ వార్నింగ్ ఇవ్వడము, వాళ్ళు తప్పించుకొని పోవడము. ఇప్పుడు అయిన మధ్యాహ్నం దానిక ఎందుకు దాస్తున్నారు దీన్ని? కానీ ఇవన్నీ కూడా నేను మొన్న డిమాండ్ చేస్తా కూడా, దక్కన్ కిచెన్ హోటల్ దగ్గర సీసీ ఫుటేజ్లను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన షో ప్రగతి భవన్ కూర్చొని లైవ్ చూపెట్టు. నీ ప్రగతి భవన్ కు, నీ ఫామ్ హౌస్ కు ఈ నాలుగు రోజుల నుంచి ఉన్న సీసీ ఫుటేజ్ బయటపెట్టు. ఢిల్లీలో నిన్ను ఎవరో కలిసిరో సీసీ ఫుటేజ్ బయటపెట్టు. ఎవరైతే ఇప్పుడు నేరస్తులని మీరు ఆరోపిస్తున్నారో వాళ్ళ కాల్ ఇస్తుంది, ఫోన్ కాల్ ఇస్తుంది. ఈ ఎమ్మెల్యేల కాల్ ఇస్తుంది, రెండు నెలల ముందు నుంచా ముఖ్యమంత్రి ల్యాండ్ ఫోన్ కాల్ ఇస్తుంది. ఇవాళే బయటకు వస్తాయి, అన్ని బయటకు వస్తాయి కదా. దొంగ ఎప్పటికైనా దొరికాడు. లాస్ట్ కోట్ల డైమండ్ కథ అడ్డది లెక్క అయిపోయి కదా పీకే. మళ్ళీ ఏం చేసిడే డిలవై అంటే డిలవై వాస్తవం అన్ని రికార్డు రికార్డులన్నీ బయటపెడతాడు, ఆడియో రికార్డులు బయటపెడతాడు కదా. ఇలా బయటపెట్టిండు అంటే ఇది తయారు చేయడానికి రెండు రోజులు పట్టింది అనకు. దొంగ ఆడియో రికార్డు తయారు చేయడానికి రెండు రోజులు పట్టింది. దాన్ని ఏం చేసిండు మళ్ళా లక్ష కోట్లు కమిషన్ చంపడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం అసలు పెద్ద ప్రొజెక్టర్ పెట్టిండు ఇంజనీర్ కదా ఈయన. తుబాగ్రామ్ టోపు పెట్టిండు, చేతుల కట్ట పెట్టి నీకు పీకి తెలిసినట్టునే ఇట్లా చూపెట్టి లక్ష కోట్లు చూపాయండి. ఇవాళ ఏం చేసింది, ఇవాళ ఆడియో లీక్ ఇచ్చిండు. ఇది నిజమైన ఆడియో అయితే ముఖ్యమంత్రి ఒప్పుకుంటాడా? ఏం చేస్తాడు మళ్ళా విలేకరుల సమావేశం ఊరించుకుంటా మాటలు చెప్పి రెండు పెగ్గులు చంపొచ్చి ఇక చూడు ఇక నన్ను చూడు నా అందం చూడని చూపెట్టాడు. మరి ఫేక్ వీడియో, ఫేక్ వీడియో కాబట్టి క్రియేట్ చేసిన ఆడియో కాబట్టి ఆయన కేసు అయితే లోపల నూకుతారు కాబట్టి క్రిమినల్ కేసు అవుతుంది కాబట్టి ఎవరితోనో లీక్ ఇప్పించింది దాన్ని.